ఏదైతే అంశం 409 దాని మీదే వాడి వేడిగా జరిగాయి వాదనలనేవి అదే ఇప్పుడు మెయిన్ కీ రోల్ కాబంది ఏ 35 ఎవరైతే ఈ కేసులో ఉన్నారో ఆ అంశంలో కూడా 409 వాళ్ళకి వర్తించదు అని చెప్పి ఈ కోర్టులో వాదించినప్పుడు ఈ కోర్టు రిమాండ్ ని రిజెక్ట్ చేసింది ఆ తర్వాత హయ్యర్ కోర్టు ఎలా వర్తించదు అతను పబ్లిక్ సర్వెంట్ కూడా కాదు అదే ఖచ్చితంగా వర్తిస్తుందని చెప్పి జైలుకి పంపించడం జరిగింది అదే ఉదాహరణని అడిషనల్ జనరల్ మాట్లాడుతూ కూడా జుడిషియల్ రిమాండ్ కి విధిస్తూ చంద్రబాబు నాయని 14 రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ కి తరలించాలని చెప్పి జడ్జ్ ఆదేశాలు ఇచ్చారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయని జుడిషియల్ రిమాండ్ కి తరలించాల్సిందిగా ఏసీబీ కోర్టు కొద్ది క్షణాల క్రితం తీర్పు వెల్లడించింది తీర్పు వెల్లడించే కార్యక్రమం కొనసాగుతోంది రాజమండ్రి సెంట్రల్ జైలుకి చంద్రబాబు నాయని తరలించడం కోసం అవసరమైన ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి సుదీర్ఘంగా సాగినటువంటి వాదనల తర్వాత చంద్రబాబు నాయని 14 రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ కి తరలించాల్సిందిగా జడ్జ్ ఆదేశాలు ఇచ్చారు ఈ నెల 22 వరకు కూడా చంద్రబాబు నాయుడు రిమాండ్ లో ఉండబోతున్నారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో దాదాపుగా 371 కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు ప్రధాన సూత్రధారి అని చెప్పి సిఐడి చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ తో కోర్ట్ ఏకీభవించినట్టుగా కనబడుతోంది ఈ కేసుకు సంబంధించి 409 సెక్షన్ వర్తింప చేసేటువంటి ఆస్కారం లేదు అలాగే 17A ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వర్తింప చేసే ఆస్కారం లేదు అంటూ చంద్రబాబు తరపున అడ్వకేట్స్ స్వయంగా పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు అడ్వకేట్స్ రంగంలో దిగి ఆర్గ్యూ చేసినప్పటికీ కూడా ఈ కేసులో చంద్రబాబు నాయుడిని దోషిగానే పరిగణిస్తూ 14 రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ విధిస్తూ విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్ట్ చంద్రబాబు నాయుడిని జుడిషియల్ రిమాండ్కి తరలించాల్సిందిగా ఆదేశించింది 22వ తేదీ వరకు కూడా చంద్రబాబు నాయుడు ఈ కేసులో జుడిషియల్ రిమాండ్లో ఉండబోతున్నారు పూర్తి అప్డేట్స్ అందించే కోసం విజయ్ ప్రస్తుతం మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు విజయ్ కోర్టు తీర్పు పాఠం ఏంటి దానికి సంబంధించి మనకి అందుతున్న అప్డేట్స్ ఏంటి పూర్తి వివరాలు ఏంటి 36 గంటల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చంద్రబాబు నాయుడిని జైలుకు తరలించాలని చెప్పి 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు సిఐడి వాదనతో ఏకీభవించింది సిఐడి ఏవైతే చంద్రబాబు నాయుడిపై చేసిన అలిగేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది ఈ నెల 22వ తేదీ వరకు అంటే 14 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలుకి చంద్రబాబు నాయుడిని తరలించాలని చెప్పి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు అనేక కేసులు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు కానీ మొదటిసారిగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన జైలు శిక్ష అనుభవించబోతున్నారు మరికొద్దిసేపట్లో భారీ భద్రత మధ్య ఎస్కార్ట్ మధ్య చంద్రబాబు నాయుడిని ఏసీబీ కోర్టు విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఉదయం నుంచి చాలా పెద్ద ఎత్తున వాదనలు జరిగాయి కానీ సీఎం